News. ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య కోట తెలిపారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని, పదవుల కోసం పార్టీ మారడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ను కలవడం ఒక ఉద్యమంలా మారిందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు బూర నర్సయ్య గౌడ్ ఇంటికెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఒక ముఖ్య స్థానంలో ఉండి కూడా ప్రజల సమస్యలను మన అధినాయకుడి దగ్గరకు తీసుకెళ్లడంలో అనేక అవరోధాలు, అంటే ఒక ఉద్యమము, అంటే కలవటమే ఒక ఉద్యమం మారిన తర్వాత నేను ఇలా కొనసాగితే నా రాజకీయ జీవితమే వ్యర్థమవుతుంది. ఎందుకంటే నేను లక్ష్యం తెలంగాణ అభివృద్ధి, అట్టడుగు వర్గాల అభివృద్ధితో వచ్చినటువంటి వ్యక్తిని చేపట్టి, కేవలం పోస్టులు పొజిషన్లు పైసల కొరకు వచ్చినటువంటి వ్యక్తిని కాదు చేపట్టి, బాధతోని నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తదుపరి మా ఫైర్ బ్రాండ్ తగ్గేదిలే అని బీజేపీని నడిపిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎట్లా పుంజుకుందో తెలుసు. వారు మరియు నడ్డా గారు, ఇతర తరుణ్ చుక్ గారు, అమిత్ షా గారు, వీరందరూ మీలాంటి వ్యక్తులు, నిస్వార్థమైనటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీలో ఉంటే బీజేపీ పార్టీకి కంటే అట్టడుగు వర్గాలకు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ అవుతుంది అని వారి యొక్క పిలుపుతోని నేను బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధపడ్డాను. ఈరోజు నన్ను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మా మిత్రులు బండి సంజయ్ గారికి, డాక్టర్ వివేక్ గారు గారికి, లేదా మా జితుబాయ్ మా ఎంపీ సాబ్, మీ అందరం కలిసి పనిచేసిన జితేందర్ రెడ్డి గారు కానీ, మిగతా సభ్యులందరికీ, ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు రెండు నినాదాలు బీజేపీకి నచ్చింది. సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ వికాస్ సబ్కా విశ్వాస్, దట్ ఈస్ మై లైఫ్ ఫిలాసఫీ. మరోవైపు టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని, బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. నర్సయ్య నిజాయితీ పరుడని, ఒక ఆశయం కోసం బూర నర్సయ్య రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఉద్యమకారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ను ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా వేసేలా చేసిన ఘనత బీజేపీదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చాలా సంతోషం అందరు కూడా. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్ సెల్ చైర్మన్ గా వారు పక్కా పొలిటీషియన్ కాదు, రాజకీయాల కోసము ఏదో ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని చెప్పి ఉద్యమంలో పాల్గొనాలి. ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం వెనుకబడబోతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో మన పాలన మనకు కావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, ఇంతమంది బలిదానం అయిపోతున్నారు కాబట్టి దాన్ని ఆలోచించి గుర్తించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం, మరి ప్రజాపతి ఎంపీగా గెలవడం, ప్రజల మనలతో గెలవడం, తర్వాత ఆ నియోజకవర్గానికి ప్రజలకు ఏ విధంగా సేవ చేసారో వారు స్పష్టమవుతున్నది, దానిలో సమాధానం ఉంది. వారు ఎంపీగా అయిన తర్వాత మోడీ గారిని చాలా సందర్భాల్లో కలిశారు, సంబంధిత మంత్రులను చాలాసార్లు కలిశారు. వాళ్ళ నియోజకవర్గానితో పాటు తెలంగాణకు రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, నిధులు కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ పార్టీ చూలే, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రి మండలి, ఇక్కడ పార్టీ చూలే, వ్యక్తులను చూలే, అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పి భావించే అభివృద్ధి విషయంలో కేంద్ర పార్టీ, కేంద్ర నాయక, కేంద్ర ప్రభుత్వం సహకరించిందని చెప్పి వారి మాటల ద్వారా స్పష్టం చేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎవరైనా చెప్తారు, కానీ వారు భారతీయ జనతా పార్టీలో చేరడము, టీఆర్ఎస్ పార్టీని వీడడం అనేది రాజకీయ స్వలాభం కోసం కాదు. మళ్ళీ చెప్తారు, పక్క పొలిటీషియన్ కాదు వారు. ఏదైనా పార్టీ ఒక నాయకుడు ఒక లక్ష్యం కోసం కొన్ని ఆలోచనతో ఒక రాజకీయ పార్టీలో ఉంటాడు. ఆ నాయకుడికి ఇండోలు పార్టీని నమ్మి విశ్వాసంతో నమ్మకంతో ఆ నాయకుని నేతృత్వంలో ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పరచుకొని పనిచేస్తున్నటువంటి నాయకులకు ఒక్కొక్కసారి అవమానం జరిగినప్పుడు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఆ నాయకత్వం మీద ఉంటుంది, సంధానించాల్సిన బాధ్యత ఆ నాయకత్వం మీద ఉంటుంది, నిర్ణయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ నాయకత్వం మీద ఉంటుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ ఒక్కరు కూడా కలిసే పరిస్థితి లేదు. వారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఆశ చూద్దు. చాలా సందర్భాల్లో నేను ఎంపీ అయిన తర్వాత కూడా వారితో మాట్లాడినా, రాష్ట్ర అధ్యక్షుడైనాక అనేక సభకు ఫంక్షన్లో కలిసినాను, ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేవారు. కానీ
నా లక్ష్యం ఈ బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. వాళ్ళ గురించి ఆలోచించాలి, ఏ పార్టీ అయినా ఆలోచించాలి, అందరు కలిసికట్టుగా ఉండాలి. ఏ పార్టీలో కూడా వాళ్ళ కోసం కుట్రలు చెప్పి చాలా సందర్భాల్లో నాకు సూచనలు సలహించినటువంటి మా సొంత అన్న లాంటి వ్యక్తి బుర్ర నర్సయ్య గౌడ్ గారు. కాబట్టి వారికి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికేది, మోడీ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి వాళ్ళకు ఉంటుంది. మోడీ గారు కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు, కానీ కేసీఆర్ కలిసే పరిస్థితి లేదు. కేసీఆర్ కలిసే బడుగు బలైన గురించి మాట్లాడతాడు, సంక్షేమ పథకాలు అడుగుతారు. ఈ వర్గానికి అన్యాయం జరిగింది, ఈ వర్గానికి బడ్జెట్ కేటాయించాలంటే కేసీఆర్ గారు పైసలు ఉండేవి అని దమ్ముకోవడానికి పైసలు తప్ప వేరే పేద వ్యక్తులకు ఇచ్చినటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ద్రోహుల పార్టీ కాదు. మీరు చూడండి, ఇక్కడ ఉన్నారంతా తెలంగాణ ఉద్యమకారులు, ఇక్కడ వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులే. కేసీఆర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కేసీఆర్ వేదిక చూడండి, మొత్తం తెలంగాణ ద్రోహుల పార్టీ అయింది. అలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అయింది. అందుకే ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చేరుతున్నారు. ఉద్యమ ద్రోహులంతా ఏదైతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని బల్లెలందుకొని బరసలందుకొని తరిమి కొడతా తెలంగాణ రాష్ట్రం నుంచి మూర్ఖులను కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకలేసుకొని తిరుగుతున్నాడు.